గుడ్ మార్నింగ్ హైదరాబాద్, వెల్కమ్ టు అమ్మ చేసే కంపెనీ వంటలు. ఇవాళ మన రెసిపీ రవ్వ లడ్డు, సంక్రాంతి పిండి వంటలలో వన్ ఆఫ్ ది రెసిపీస్. ఈ లడ్డు చాలా స్వీట్గా స్మూత్గా ఉంటుంది. ఈ కరెక్ట్ కొలతలతో చేసే స్మూత్గా వస్తుంది. ఈ లడ్డు ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఇష్టపడతారు. దీనిని పాకంతోనూ పాలతోనూ రెండింటితో చేయవచ్చు. నేను ఈ లడ్డుని పాలతో చేశాను. పాలను కలిపాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు, పాడయ్యే ఛాన్స్ ఉంది. వాలో నిల్వ చేయవచ్చు. ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ బాంబే రవ్వ తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని రెడీగా ఉంచుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఎండు కొబ్బరి తురుము, 1/2 కప్ జీడిపప్పు, బాదము, 2 కప్స్ షుగర్ పౌడర్. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాంబే రవ్వని అందులో వేసి వేగనివ్వాలి. కలర్ మారకుండా చూసుకోవాలి. మినిట్ తర్వాత 1 కప్ కొబ్బరి తురుమును వేసి వేయించాలి.
ఇది అరౌండ్ 10 మినిట్స్ ప్రాసెస్ అండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను కొద్దిగా చల్లారనివ్వండి. తర్వాత ఇందులోకి 2 కప్స్ షుగర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. వేగిన డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు మనం బయటకు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు రవ్వకు కలిపేసి బాగా కలుపు. తర్వాత ఇందులో ముందుగా మనము పాలని కాచి చల్లార్చుకొని ఉంచిన పాలను తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా తడిచే వరకు కలపాలి. పాలు ఎక్కువ వేయకూడదు, లడ్డు కట్టడం కష్టమవుతుంది. ఇప్పుడు కొంచెం రవ్వతో లడ్డును కట్టుకోవాలి. ఇలా రవ్వ అంతను లడ్డులు చేసి 10 మినిట్స్ ఆరనివ్వాలి. ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా త్వరగా తక్కువ టైంలో చేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని 10 మినిట్స్ ఆరనివ్వాలి. ఇప్పుడు మనకి ఎంతో స్వీట్ గా చాలా స్మూత్ గా ఉండే రవ్వ లడ్డు రెడీ. మినిట్స్ తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకుని అందులో లడ్డూలను నింపి మూత పెట్టి స్టోర్ చేయాలి. ఇవి 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి.